नमस्ते वेलकम टू वन टीवी न्यूज़ पुलचल मुद्दे का हेडलाइंस चुदा महोबाद बतुकम्म वेडुकलो मंत्री सत्यवती राठौड़ संदडी तेलंगाणा संस्कृति की वेडुक निदर्शनमंटू वेल्लडी రక్తదానం వల్ల ఎంతో మంది ప్రాణాన్ని నిలబెట్టవచ్చు స్పష్టం చేసిన ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సేవలో కరీంనగర్ జడ్జి కుటుంబ సమేతంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు ఇక డిటైల్ చూస్తే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా నేత పర్కాల శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ బతుకమ్మ వేడుకలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలతో పర్కాల కుటుంబం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఉన్న విశేష అభిమానాన్ని చాటుతున్నారని అభినందించారు. అందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రంలో ఉండే మహిళా సోదరి మండలకు మహబూబాబాద్ జిల్లా మహిళలందరికీ హృదయపూర్వకంగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ राष्ट्र व्याप्त देशव्याप्त प्रपंचव्याप्त सद्दुल बतुकम्म निर्वहिस्तुन्न सोदरी मण्लंदरिकी सद्दुल बतुकम्म बतुकुनिस्तू वारी भविष्यत्तुलो मरी मंची रोजुलनु इच्चे विधंगा अष्टैश्वर्यालु आयुर आरोग्यालु कलिगिंचालनि चेप्पि आ बतुकम्म तल्लिनि मनस्फूर्तिगा प्रार्थिस्तू ई रोजु मरी गौरव पेद्दलु श्रीनिवास रेड्डी पर्काल श्रीनिवास रेड्डी गारी कुटुंब सभ्युलतो कलिसि इकड़ा बतकम पेर्चा की गौरव पार्लमेंट सभ्यु कविता गार तो बिंदु गार तो कल राव जी वारी वार कुट सभ्युंदर की शुभाकांक्ष ब्रह्म बतकम पेर आ बतकम आ कुटा अष्टैश्वर्या मनस्फूर्ति को महिंदू भक्ति श्रद्धल तो जरूकने पड़ग తొమ్మిది రోజులు ప్రకృతిని పూలను పూజిస్తూ జరుపుకునే పండుగ మహిళలకంటూ మాకు ప్రత్యేకమైన పండుగ. మరి మన సంస్కృతి మన సాంప్రదాయాల్ని దసరా ముందు తొమ్మిది రోజులు ఆడి పాడి దాన్ని ప్రదర్శిస్తూ బతుకమ్మను కూడా మరి ఈరోజు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తాం, రేపు దసరా. సో సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ కాలంలో మహిళలు బతుకమ్మలు బోనాలు అన్నిటినీ కూడా ప్రదర్శిస్తూ ఉద్యమ స్ఫూర్తిని నింపి ఉద్యమంలో భాగమైన బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించి రాష్ట్రంలోని కోటి మంది మహిళలందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అన్నగా ఒక తండ్రిగా చీరలు ఇవ్వడం సారలు ఇవ్వడం మరి దాదాపు 7 సంవత్సరాల నుంచి ఆనవాయితీ కొనసాగించడం మహిళల పట్ల ముఖ్యమంత్రి గారు ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ मुख्यमंत्री गार 27వ तारीख महबूबाबाद को वस्तुत महिला सोदरी मणु वी आ सब जयप्रदम चेयरता महिला कावल आसरा पेंशन यानी महिला पेंशन यानी बीडी कार्मिक पेंशन यानी लेकते गृहलक्ष्मी पधकम यानी आरोग्य लक्ष्मी पधकम यानी कल्याण लक्ष्मी यानी महिला ప్రోత్సహించే విధంగా మహిళల పేరుతోని మహిళల సెంట్రిక్గా పథకాలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశానికి ఒక మహిళా ప్రధాని పాలించినప్పుడు కూడా మహిళల అవసరాలు ఏంటో తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన ఏంటో సమకూర్చాలనే ఆలోచన సోయి గత పాలకులకు రాలేదు. కేసీఆర్ ఒక మేనమామలా కళ్యాణ లక్ష్మి ఇస్తూ ఒక తండ్రిలాగా కడుపు నిండా ఆరోగ్య లక్ష్మి ఆహారాన్ని అందిస్తూ ఒక బిడ్డ పుడితే ఒక తాతలాగా కేసీఆర్ కిట్ ఇస్తూ ప్రతి అడుగడుగున మహిళల్ని ఆదుకున్నది ప్రభుత్వం. కాబట్టి మహిళలందరూ రెండు మనసుతో కేసీఆర్ గారిని దీవించాలని నేను కోరుకుంటూ మరొకసారి సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మనం చేసే రక్తదానం ఆపద సమయంలో మరొకరి ప్రాణాలను నిలుపుతుందని ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. స్వచ్ఛంద సంస్థలు బ్లడ్ బ్యాంకుల ఆధ్వర్యంలో వాక్ ఫర్ విజయనగరం ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని అపోహలు వీడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛంద సంస్థలు బ్లడ్ బ్యాంకులు రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. सवाल
రుణం తీర్చుకునే ప్రయత్నం చేద్దాం వాక్ ఫర్ విజయనగరం ప్రతి ఒక్కరూ వారు జీవిస్తున్న ప్రాంతానికి పట్టణానికి మేలు చేయాలనే సంకల్పం మంచి చేయాలన్న ఆలోచన ఉండవలసిన అవసరం ఉంది అటువంటి ఆలోచన వచ్చినప్పుడే ఆ ప్రాంతాలు ఆ నగరాలు పట్టణాలు అభివృద్ధి పథంలో నడుస్తే అక్కడ నివసిస్తున్న ప్రజలు సంతోషంగా ధైర్యంగా ఉండగలుగుతారని చెబుతూ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్న మీ అందరినీ అభినందిస్తూ రక్తదానం అనగానే చాలామంది ఆరోగ్యం పాడైపోతుందేమో నీరసం వచ్చేస్తుందేమో అనారోగ్యం అవుతుందేమో అని ఆలోచన ఉంటున్నాం కానీ గతాన్ని మీద ఇప్పుడు అవగాహన బాగా పెరిగి ప్రతి నాలుగైదు నెలలకి ఒకసారి రక్తం ఇచ్చినా ఏ ఇబ్బంది లేదు ఆరు నెలల వరకు ఆగవసరం లేదని కూడా ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పిస్తున్నారు అన్నింటికంట రక్తదానం అనేది ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి అత్యవసర సమయంలో ఒక ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ అనేక బ్లడ్ బ్యాంకులు రావటం వల్ల కూడా వారు చేస్తున్న కృషి వారు చేస్తున్న ప్రచారం వల్ల ఇటువంటి క్యాంపులు నిర్వహణ ఎక్కువ జరుగుతుంది ఈరోజు వివిధ స్వచ్ఛంద సంస్థలు సేవా సంస్థలు మా పద్మనాభం గారు మొన్న వచ్చి చెప్పడం మేము ఈ విధంగా ఈ కార్యక్రమం అయితే మేము కూడా బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తుంటాం కానీ అత్యవసర సమయంలో ఒక రిజర్వ్గా ఉంచుతూ ఎవరికి ఎప్పుడైనా మా బ్యాంకులో బ్లడ్ తక్కువ ఉందంటే వెంటనే క్యాంపు నిర్వహించడానికి ఆలోచన చేస్తూ చేస్తుంటాం మెగా క్యాంపులు కూడా నిర్వహించిన పరిస్థితులు ఉన్నాయి ప్రతి సంవత్సరం మే 28న జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ నాయకులు క్యాడరు ఒక మెగా బ్లడ్ క్యాంపుని నిర్వహిస్తున్నారు ఈ రక్తం అవసరం ఆ పరిస్థితులు తెలుసు కాబట్టే సందర్భం వచ్చిన ప్రతి ఒక్కసారి నేను చెప్తుంటాను అర్ధరాత్రి తెల్లవారుజామునైనా నా దగ్గర రండి అటువంటి పరిస్థితి ఆరోగ్యకరమైన పరిస్థితి వచ్చి బ్లడ్ కావాలంటే మేము ఉన్నాము మేము చేస్తామని అనేక సందర్భాల్లో రాత్రులు కూడా లైవ్ బ్లడ్ డొనేషన్ కూడా ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి ఈ ఇటువంటి సేవా దృక్పథం కలిగిన వ్యక్తులు ఉన్న ప్రాంతాలన్నీ కూడా బాగుంటాయని చెబుతూ శాసనసభ్యునిగా బాధ్యతతో ఈ పట్టణాన్ని అభివృద్ధి చెందించాలి ఈ విజయనగరం మున్సిపాలిటీ స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది ఆ స్థాయికి పట్టణాన్ని తీర్చిదిద్దాలన్న ఒక ఆలోచనతో పనిచేస్తున్నాం మరి మీ అందరి సహాయ సహకారాలు ఉంటే రానున్న కాలంలో ఈ పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలోకి మరింత సుందరీకరణంగా తయారు చేసుకోవాలి అని చెబుతూ
రోటరీ క్లబ్బే కాదు అనేక సొత్త అనేక బ్లడ్ బ్యాంకుల వాళ్ళు వచ్చారు ఇక్కడికి వాళ్ళందరికీ కూడా ఎప్పుడైనా అత్యవసరం వచ్చేటప్పుడు వారికి కూపన్ తెచ్చారా లేకపోతే మీరు వేరే వాళ్ళని డొనేట్ చేయడానికి తీసుకొచ్చారా అనుకుండా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు చేయండి తర్వాత రోజుని కావాలంటే డోనర్ తమ్మనం కోటం కోటో చెప్పండి ఎందుకంటే అందరూ రాజకీయ నాయకుల దగ్గరికి రారు అందరూ సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న దగ్గరికి వెళ్ళారు సామాన్యులు వస్తారు జిల్లా కేంద్రం కాబట్టి జిల్లా నలుమూల నుంచి అనేక గ్రామాల నుంచి అనేక ప్రాంతాల నుంచి వస్తుంటారు వాళ్ళు తెలియనప్పుడు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఉందని అలాగే మనం రూల్స్ కండిషన్స్ చెప్తే వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి అటువంటి ఉన్న వాళ్ళకి కొద్దిగా సేవా దృక్పథంతో అటు టైంకి బ్లడ్ నిమ్మని కోరుతూ ఎప్పుడైనా మీ మీ బ్యాంకుల్లో బ్లడ్ కోరత వచ్చేటప్పుడు మమ్మల్ని సంప్రదిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కరీంనగర్ జడ్జి శ్రీ వాణి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి ఇష్టమైన కోడే ముక్కులు చెల్లించుకుని స్వామివారి సేవలు తరించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనంతో పాటు ప్రసాదాన్ని అందజేశారు. నేను ఒక గత 10 సంవత్సరాల నుంచి టెంపుల్కి వస్తూ ఉన్నాను. ఇప్పటి నుంచి చూస్తున్నాను, చాలా బాగుంటుంది. టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. వస్తే చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది, ఆధ్యాత్మికంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, పూజలంతా చాలా చక్కగా చేస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉల్లాసంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి సీఎం జగన్ అని రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు జూపూడి ప్రభాకరరావు అన్నారు. ఏలూరు నగరంలోని సారథి కళ్యాణ మండపంలో త్వరలో జరగబోయే వైసీపీ బస్సు యాత్రపై సన్నాహక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీలకు జగన్ అందించిన సంక్షేమ పథకాలే మళ్లీ ఆయన్ను ముఖ్యమంత్రిగా నిలబెడతాయని అన్నారు. సామాజిక బస్సు యాత్ర యొక్క రూపకల్పన ఏ విధంగా ఉంటుందో ఈ సదస్సులో వివరించామన్న ఆయన దళిత సోదరులంతా యాత్రకు తమ మద్దతు తెలపాలన్నారు. ఈ రాష్ట్రంలో దాదాపు 237,000 కోట్ల రూపాయలని తన 4.5 సంవత్సరాల పరిపాలనా కాలంలో సంక్షేమం అనే ఒక కవచాన్ని తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని అడ్రస్ చేయటం కోసం, పేదరిక నిర్మూలన జరగకుండా, పేదలు చదువుకోకుండా, పేదలు ఈ డెవలప్మెంట్లో భాగస్థులు కాకుండా ఈ దేశాన్ని మనం అభివృద్ధి పరచలేము. ఉదాహరణకి అబ్దుల్ కలాం 50,000 మందితోటి మాట్లాడి అది విద్యార్థులు కానీ, మునులు కానీ, లేకపోతే రైతులు కానీ, లేకపోతే ఐఐటి వాళ్ళు కానీ, రకరకాల మనుషులతోటి మాట్లాడి ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? మోడీ ప్రకటించాడు ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఇంకొక 20-40 సంవత్సరాలు పడుతుందని. జగన్ అన్న దానికి అంకురార్పణ చేశాడు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే పేద వర్గాలు ముందుగా పైకి లేవాల్సిన అవసరం ఉంది.
పేద వర్గాల కోసమే నా ప్రభుత్వ పరిపాలన సాగాలి అని నిర్ణయించుకొని ఈ రాష్ట్రాన్ని పేదలకు అప్పజెప్పి అంకితం చేసి పరిపాలిస్తున్న క్రమంలో 4.5 సంవత్సరాలు అయిపోయాయి మళ్ళా తిరిగి ఎన్నికలు అవుతున్న సందర్భంగా ఎన్నికల కోసం సైనికుల్ని సంసిద్ధం చేస్తున్నట్టుగా ఎస్సీసీలని ఈ రాష్ట్రంలో ఒక కుడిభుజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భావించి ఎస్సీసీలకి 4 అధ్యక్షుల్ని తయారు చేసి ఇదిగో 4 ప్రాంతాలు మీరు తిరగండి 4 ప్రాంతాల్లో లబ్ధి పొందినా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆశించే వాళ్ళని ఒక్కసారి మీరందరూ తట్టి లేపండి తర్వాత మనం ఎన్నికలకు వెళ్దాం ఈ రాష్ట్రం బాగుపడాలంటే ముందు దళితులు బాగుపడాల్సిన అవసరం ఉంది దళితులు అగ్రభాగా నిలబడాల్సిన అవసరం ఉందని ఒకే ఒక సందేశంతో విద్య మీద ఆయన ఆరోగ్యం మీద దృష్టి పెట్టి అది నాడు నేడు కానివ్వండి లేకపోతే ఇంగ్లీష్ మీడియం విద్య కానివ్వండి ఈ రోజు ఆరోగ్యం కోసం ప్రతి పల్లెకి ప్రతి ఇంటికి మినిమం హెల్త్ కండిషన్స్ చూడటం కోసం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి అదే విధంగా పేదలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా హావింగ్ ఏ ల్యాండ్ భూమిని కలిగి ఉండటం ఒక ఆత్మ గౌరవ నినాదం అసైన్డ్ ల్యాండ్స్ దళితులకి 50 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఇచ్చుంటే అవి ఎక్కడున్నాయో తెలియక పట్టాలు లేక బిడ్డ పెళ్ళికి వచ్చి పిల్లవాడు చదువుకోవాలంటే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న దళితులకి పేదవాళ్ళందరికీ ఆ అసైన్డ్ ల్యాండ్స్ తిరిగి ఎక్కడున్నా వాళ్ళకి పట్టాలు ఇవ్వండి అవసరమైతే ఆ భూమిని తాకట్టు పెట్టుకునైనా సరే బ్యాంకులో పెట్టైనా సరే తన పైకి వస్తాడు తన కుటుంబం పెరుగుతుందని వాటి మొత్తం మీద ఒక జీవో తీసుకొచ్చిన విధానం అనేక విధాలుగా ఈ రాష్ట్రాన్ని ఒక 4 పేజీల మేనిఫెస్టో తోటి 99% ఆయన ఏర్పాటు చేసుకొని పరిపాలించిన విధానాన్ని తిరిగి మళ్ళా ప్రజలకి చెప్పడం కోసం గుర్తు చేయడం కోసం బయలుదేరినటువంటి ఈ ఎస్సీల సంక్షేమం కోసం ప్రధానంగా ఈ బస్సు యాత్ర ఈ సాధికార యాత్ర ఏదైతే ఉన్నదో దీన్ని రాష్ట్ర మొత్తం దళితులందరూ కూడా ఓన్ చేసుకోవాలి ప్రతి దళిత కార్యకర్త ఓనర్షిప్ తీసుకోవాలి జగన్ అంటే ఒక రెడ్డిగా కాకుండా జగన్ అంటే ఒక సహజ మానవుడిగా జగన్ అంటే అభివృద్ధిని కాంక్షించేవాడిగా జగన్ అంటే పేదల పక్షాన్ని నిలబడేవాడిగా జగన్ అంటే రేపు రాబోయే ఎన్నికల్లో పేదలకి సంపన్నులకి జరుగుతున్నటువంటి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధంలో జగన్ను గెలిపించడం కోసం దళితులందరూ కూడా పేద వర్గాలందరూ కూడా ముందుండాలని ఒక రణ నినాదాన్ని మీరు ఇవ్వండి ఫస్ట్ ఆ తర్వాత అవసరమైతే మిగతా సెక్షన్స్ మాట్లాడతాయి అని చెప్పి మా నలుగురిని ఇదిగో ఇటు నందిగామ సురేష్ గారు కానివ్వండి తమ్ముడు అనిల్ గారు కానివ్వండి అరుణ్ గారు కానివ్వండి మా నలుగురం కూడా మా శక్తి వంచన లేకుండా తిరిగి ప్రయాణం చేస్తూ సాగుతున్న క్రమంలో ఏలూరులో 4వ మీటింగు మొట్టమొదటి మీటింగు కర్నూలులో జరిగింది అద్భుతంగా జరిగింది 2వ మీటింగు నెల్లూరులో జరిగింది 3వ మీటింగు విజయనగరంలో జరిగింది ఇది 4వ మీటింగ్గా మేము సన్నాహ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటూ పోతున్నటువంటి నేపథ్యంలో జగనన్న మా భుజాల మీద పెట్టినటువంటి బాధ్యతని మేము బరువైనా సరే ఎత్తుకొని తనను గెలిపించడం కోసం తను గెలిస్తే తిరిగి మళ్ళా ఈ రాష్ట్రంలో పేదలకే ఒక నాయకుడిగా ఉంటాడని తను గెలిస్తే మళ్ళా దళిత వర్గాల మధ్య విభేదాలు లేకుండా యునైట్గా ఉండమని చెప్తాడని తను గెలిస్తే అంబేద్కర్ సాక్షిగా 125 అడుగుల ఒక గొప్ప విగ్రహాన్ని నిర్మించే క్రమంలో అంబేద్కర్ని విజయవాడ నడిబొడ్డులో నిలబెట్టి తలెత్తుకు తిరగండి మీరందరూ కూడా మీరు ఎవరికి సాటిదారు ఎవరికి తీసిపోరు ఎవరు కూడా మీరు సెకండ్ కాదు అనుకోవద్దు కాబట్టి జగన్ ఒక సందేశంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో ఆ సందేశాన్ని మీ ద్వారా పత్రికా ప్రతినిధుల ద్వారా లేకపోతే ఇంకా సోషల్ మీడియా ద్వారా ఇవ్వటం కోసం ఈరోజు ఈ సభ ఏర్పాటు చేశాం ఈ సభను జయప్రదం చేసిన ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు తెలియజేస్తూ వైఎస్ఆర్ పార్టీ ఎస్సీసీల తరపున ముగిస్తూ ఉన్నారు. ఎనీ క్వశ్చన్స్? దేశంలో అసమానతలు లేని సమాజం కావాలంటూ ఆప్కీ అవాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఆరిఫ్ ఖాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. కడప జిల్లాలో అబ్షాహుల్లా ఖాన్ 123వ జయంతి సభ నిర్వహించారు. ఈ సభకు ఆరిఫ్ ఖాన్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం నుండి బ్రిటిష్ వారిని తరిమివేయడం కోసం అతి చిన్న వయసులోనే పోరాటాలకు సిద్దమైన వ్యక్తి అబ్షాహుల్లా ఖాన్ అని ఆయన కొనియాడారు. హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండాలని దేశ ఐక్యత కోసం అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఆప్కీ అవాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అష్ఫాకుల్లా ఖాన్ 123వ జయంతి సభను ఆప్కీ అవాజ్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ముఖ్య అతిథిగా అదేవిధంగా ఈ సభను ప్రధానంగా ఈ దేశ ఐక్యత కోసం ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు నేటి పరిస్థితుల్లో ఎంతో అవసరం. అష్ఫాకుల్లా ఖాన్ లాంటి త్యాగాలు చేసినటువంటి వీరుల చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతుంది. ఈ దేశంలో అసమానతలు లేని
రాజ్యం కావాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఈ దేశంలో హిందూ ముస్లింల ఐక్యత కోసం పని చేయాలని ఒక నిర్ణయంతో అతి చిన్న వయసులోనే దేశ ఐక్యత కోసం ముందుకొచ్చినటువంటి వ్యక్తి తాను 7వ తరగతి చదివే క్రమంలోనే ఈ దేశం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంపైన దండయాత్ర చేసి బ్రిటిష్ వాళ్ళు వస్తుంటే ఈ దేశ ఐక్యత కోసం నేను పనిచేస్తానని ఆ రోజు రామ్ ప్రసాద్ బిస్మల్ అష్వకుల్లా ఖాన్ బిస్మల్తో పరిచయమై నేను ఆర్యవైశ్య సంఘం కమిటీలో నేను ఒక సభ్యునిగా చేరుతాను హిందుస్థాన్ రిపబ్లికేషన్ అసోసియేషన్లో నేను ఒక సభ్యునిగా చేరుతానని కోరుకున్నటువంటి వ్యక్తి అష్వకుల్లా ఖాన్ ఇలాంటి వ్యక్తుల త్యాగాలు ఈరోజు మారుమూల పడేస్తున్నారు ఇతని చరిత్ర బయట వేయటంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయి అందుకని ఆప్కే వాజ్ ఒకటే డిమాండ్ చేస్తుంది ప్రతి ఒక్క సబ్జెక్ట్లో హిస్టరీలలో అష్వకుల్లా ఖాన్ లాంటి వీరుల త్యాగాల చరిత్ర తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో మతోన్మాదం విచ్చలవిడిగా పెరిగిపోయినటువంటి క్రమంలో ఈ దేశ ఐక్యత కోసం శ్రమించి తన ప్రాణాలు 27 సంవత్సరాల వయసులోనే ఉరితాడును చిరునవ్వుతో ముద్దాడినటువంటి వ్యక్తి అష్వకుల్లా ఖాన్ ఆ వ్యక్తికి చివరిలో కోరుకున్నటువంటి కోరిక చివరి కోరిక ఏంటి రేపు నీకు ఉరి వేస్తారని కోరుకున్నటువంటి కోరిక ఒకటే కోరుకున్నారు నాకు ఏ కోరిక లేదు ఉన్నదల్లా ఒకే ఒక కోరిక నేను చనిపోతే ఒకవేళ ఈ దేశంలో సస్యశ్యామలంగా హిందూ ముస్లింలందరూ ఐక్యంగా ఉండాలి నేను చనిపోతే నా శవాన్ని చుట్టే గుడ్డలో నా మాతృభూమి తాలూకు మట్టిని కొంచెం పెడితే చాలని చివరి కోరిక కోరుకున్నటువంటి వ్యక్తి అష్వకుల్లా ఖాన్ ఇటువంటి త్యాగాలు ఉన్నటువంటి మనిషి చరిత్రను ఈరోజు పైన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మర్చిపోతున్నది రాజకీయం తెలియకుండాను చరిత్ర తెలియకుండాను ముస్లింలు దేశస్తులు కాదు ఈ దేశం విడిచి వెళ్ళిపోండి ఇది హిందూ రాష్ట్రం హిందూ దేశంగా మలుచుకుంటామని పగటి కళలు కంటున్నటువంటి మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పడం కోసం అష్వకుల్లా ఖాన్ లాంటి త్యాగమూర్తులు దేశంలో ఉన్నారని తెలియజేసుకుంటున్నాను. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం ఏఎస్ రావు నగర్ 2వ డివిజన్లో ఏర్పాటు చేసిన విజయ దుర్గమాత దేవి మండపంలో దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలలో పాల్గొన్న ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మంద పరమేశ్వరరెడ్డి దంపతులను సౌత్ కమల్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఘనంగా సన్మానించారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రపడియలోని వెంకటనారాయణ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఫార్మా కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదకర రసాయనాలు లీక్ అవ్వడంతో పలువురు కార్మికులు అస్వస్థకు గురయ్యారు. వెంటనే స్పందించిన ఇతర కార్మికులు క్షతగాత్లను హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై కార్మికులు ఆందోళన చేపట్టారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కార్మికులతో మాట్లాడి వారికి నచ్చు చెప్పారు. ఓకే తను పంపేమంటే పంపేయడం కాగా నేను గంట నుంచి మొత్తం తను పంపేమంటే పంపేయడం కాగా నేను గంట నుంచి మొత్తం సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం జెడ్పీ కోఆప్షన్ సభ్యులు తాజుద్దీన్ అన్నారు. ఉదయగిరి పట్టణంలో వాలంటీర్లు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం ముందు చూపుతో ప్రవేశపెట్టిన నవరత్నాల్లోని ప్రతి ఒక్క పథకాన్ని జగన్ అమలు చేశాడని అన్నారు. మండల కన్వీనర్ ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి మన సీఎం అని అన్నారు. అందరూ మనలో పేదలు లేవు, మనమందరం కలిసికట్టుగా ఉన్నాం, కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాను.
मुख्यमंत्री महिला गारी मन समन्वयकर्त श्री मेघपाटि राजगोपाल रेड्डी गारु गारी मन अंदर कलिसि कट्टुगा उंडालि कलिसि मेलिसि उंडालि कुलालु लेवु मतालु लेवु पार्टीलतो संबंधं लेकुंडा అందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతో మన పిల్లలు కార్యక్రమానికి రావాలంటున్నారు. కానీ ఏమన్నా పిలుపు లేకపోతే వెళ్ళిపోతారన్నా అని వాళ్ళు చెప్పారు. అయినా కూడా పిల్లలు వాళ్ళు చెప్పిన మాట లేదా ఏదో ప్రపంచంతో ఏమో మనం తెలియదు. అయినా కూడా మనం పోయేద్దాం. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన ప్రమాదంపై మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు స్పందించారు. నిన్న సాయంత్రం భారీ శబ్దంతో బి బ్లాక్ లోని 18 నుంచి 21 పిల్లల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. ఇదే విషయంపై ఎమ్మెల్యే స్పందిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోని లోపాలే నేటి పరిస్థితికి కారణమన్నారు. దీనికి పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ వహించాలని అన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శ్రీ జర్వ నాయకత్వం వర్జిల్లాలి, శ్రీ జర్వ నాయకత్వం వర్జిల్లాలి. శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్.